ఈ రోజు నేను పత్తికొండకు వచ్చినప్పుడు నాకు మామూలు స్వాగతం కాదు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో సార్లు పత్తికొండకు వచ్చాను ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మళ్ళీ ఇలాంటి ఉత్సాహం చూస్తానని కూడా అనుకోవడం లేదు మీరు ఎయిర్‌పోర్ట్ దిగినప్పటి నుంచి చూశాను మా తమ్ముళ్ళు యువత వీరావేశంతో రెచ్చిపోతున్నారు ఆకాశం వైపు ఎగురుతున్నారు వాళ్ళే అనుకుంటే టీనేజ్ పిల్లలందరూ నేను ఎక్కడికి పోతే ఆ ఊర్లో ఉండే పిల్లలంతా రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్లే కాకుండా చిన్న పిల్లలు అక్కడ చూశారు తండ్రి భుజాల పైన ఎక్కి రెండు చేతులతో రెండు వేళ్లు చూపిస్తూ నాకు స్వాగతం పలుకుతున్నారు అక్కడ కూడా చూడండి ఇంకొంతమంది పిల్లలైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని చంద్రన్న మా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ఆలోచించమని నాకు చూపించట్టు నేను భావిస్తున్నాను తమ్ముళ్ళు నేను ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రోజు కోసం ఆలోచిస్తే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేవాడిని కాదు 25 ఏళ్లకు మనకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాను అప్పుడు ప్రారంభమైంది పిల్లలు పుట్టిన వాళ్ళు చదువుకొని బాగా పైకొస్తే 23-25 ఏళ్లు పడతాది అంటే పుట్టిన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు భవిష్యత్తు కోసం ఆలోచించారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి నన్ను ఎగతాళి చేశారు ముందు చూపు అంటే ఆ నా ముందు చూపే ఈరోజు పిల్లలకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చి ఆ అభివృద్ధి వల్ల సంపద వచ్చి దానివల్ల ఆదాయం పెరిగి పేదవాళ్లకు పనులు జరిగే పరిస్థితి వచ్చింది సంక్షేమం ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను ఎప్పుడు 23 ఏళ్లకు మనం పోయి 25 ఏళ్లకు మనం ఆలోచించాను ఆడబిడ్డలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన పెద్ద అయితే భర్తల పైన ముసలి వాళ్ళైతే బిడ్డలపైన ఆధారపడతారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు ఆడవాళ్ళంటే చిన్న చూపు ఎప్పుడు కూడా మనం చెప్పేది మీకేమీ తెలియదు మీరు వంట చేయండి పై పనులు నేను చేస్తానని చెప్పే రోజులవి ఆ రోజు నేను ఆలోచించాను మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచాలని కంకణం కట్టుకొని పనిచేసా డాక్టరా సంఘాలు పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న ప్రధానమంత్రి వచ్చారు విశాఖపట్నంలో వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట చంద్రబాబు నాయుడు డాక్టరా సంఘాలు పెట్టాడు అది దేశానికే ఆదర్శం అయిందని ఆయన చెప్పాడంటే అది తెలుగుదేశం పార్టీ నేను ముందు చూపని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలుగా ఇంట్లో ఉండే ఆడబిడ్డ చదువుకోని ఆడబిడ్డని డాక్టరా సంఘాలలో చేర్చి ఒక నాయకత్వాన్ని ఇచ్చి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారంటే అది నా తోబుట్టువుల పట్ల నాకుండే ప్రేమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఇంకొక పని కూడా చేశాను ఆడపిల్లలకు 33% కాలేజీల్లో ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టా దీనివల్ల 50% కంటే బాగా చదువుకున్నారు ఇటీవల నేను అడుగుతున్నా ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారా మగబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఐటీలో ఆడబిడ్డలకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఆడబిడ్డలు అన్ని రంగాల్లో రాణించారు ఈరోజు వరకట్నం పోయింది రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక నిర్ణయం 25 ఏళ్లకు మనం తీసుకున్న నిర్ణయం
ఈరోజు ఆడబిడ్డలందరూ మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేసి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పుకోడని మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, ఆ రోజు నేను చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినాయి. విడిపోయినప్పుడు ఆలోచించాను, ఆ రోజు నేను చేశాను, ఈ రాష్ట్రం దెబ్బతినండి, కంకణం కట్టుకొని పనిచేస్తానని నేను హామీ ఇస్తే మీరందరూ 2014 నన్ను గెలిపించారు. నేను కూడా రాత్రింబగుళ్ళలో పనిచేశాను. అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కి విజన్ 2020 తయారు చేశాను. మొన్న ప్రత్యేక మన రాష్ట్రానికి నవ్య ఆంధ్రప్రదేశ్ కి 2029 తయారు చేశాను. 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కలలుగన్నాను, పనులు చేశాను. అయితే కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మీరు నమ్మి ఏం తమ్ముళ్ళు మీరు ఓట్లేసి గెలిపించారు. ముద్దులకు మోసపోయారా? ఒక ఛాన్స్ అంటే పడిపోయారా? ఏం జరిగిందో జరిగింది. కానీ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రం రివర్స్ గేర్ లో పోతా ఉందా లేదా తమ్ముళ్ళు? వ్యవస్థలు నాశనం అయిపోయినాయా లేదా తమ్ముళ్ళు? నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇదే జరిగితే ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆలోచించారా? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా? మీ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారా లేదా? ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. నేను ఈరోజు చూడండి, నేను మీటింగ్ బాధుడు పెట్టాను. మీలో చైతన్యం తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పటికే ఈ కార్యక్రమంలో వచ్చాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరంతా, దోచేది కొండంతా, అవునా కాదా? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా? మున్సిపల్ రేట్ల పన్నులు పెరిగాయా? స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ పెరిగిందా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో? ఒకప్పుడు అనుకున్న తుగ్లక్ ఉన్నాడు ఔరంగాబాద్, తుగ్లక్ ఔరంగజేబ్ అని. ఇప్పుడు అలాంటి తుగ్లక్ జగన్ వచ్చాడని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ జీవితాలంతా కూడా నాశనం అయిపోయినాయా లేదా? నెలకు 1 లక్ష రూపాయల అదనం భారం పడిందా లేదా?